ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। स्वामी पराशर भट्टारकुल वारु निर्गुण श्रुतुलकु सगुण श्रुतुलकु समंजसमैनटुवंटि समन्वयान्नि तेलियजेस्तू నిర్గుణ శ్రుతుల్ని సగుణ శ్రుతుని ఎలా సమన్వయం చేసుకోవాలో మనకు తెలియచేయటం గురించి వ్యాఖ్యానంలో నాలుగు న్యాయముల గురించి మనకి తెలియజేశారు. అందులో మొట్టమొదటిది పదాహవనీయ న్యాయమని, ఇంకొక న్యాయం బ్రాహ్మణ పరివ్రాజక న్యాయమని, ఇంకొకటి బ్రాహ్మణ కౌండిన్య న్యాయము అని, నాలుగవది గోబలివర్ధ న్యాయము అని. ఈ నాలుగు న్యాయముల గురించి మనం కిందటి కాలక్షేపంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ నాలుగు న్యాయాలను బట్టి నిర్గుణ శ్రుతులకి సగుణ శ్రుతికి సమన్వయం ఎలా చేస్తున్నారనేటువంటి దాన్ని వ్యాఖ్యానం చెప్తున్నారు. ఈ నాలుగు న్యాయముల్ని కూడా సామాన్య విశేష పదములు రెండింటినీ కూడా ప్రయోగించినటువంటి స్థలములలో ఈ రెండు పదములకి కూడా, అంటే సామాన్య విశేష పదములు రెండింటికి కూడా ఏమాత్రం విరోధం లేకుండా ఉండడం గురించి, విశేష పదాలని బట్టి దానికి భిన్నంగా వాచకంగా చెప్పబడేటువంటి సామాన్య వాచక పదమునకు అర్థం అనేటువంటిది సంకోచించాలి. విశేష విధి సామాన్య వాక్యాన్ని బాధించదు అనేటువంటి విషయాన్ని మనకి ఈ నాలుగు న్యాయాల ద్వారా తెలియజేశారు. ఈ నాలుగు న్యాయాలను బట్టియే సగుణ నిర్గుణ స్థుతులకు కూడా సమన్వయం చెప్పచ్చు. అంటే ఛాందోగ్య ఉపనిషత్తులోను ముండక ఉపనిషత్తులో ఉండేటువంటి రెండు వాక్యాలను తీసుకుని పరమాత్మ గుణములు లేనివాడు, గుణములు ఉన్నవాడు, ఈ రెండింటినీ కూడా ఛాందోగ్యంలో అనేక వాక్యాలు తెలియజేస్తున్నాయి. దానికి ఉదాహరణగా ఒక వాక్యాన్ని తీసుకున్నారు. ఏమిటా వాక్యం? అపహత పాప్మ విజర విమృత్యు విశోక విజిఘత్స అపిపాస సత్యకామ సత్యసంకల్ప. ఇది ఒక వాక్యం ఛాందోగ్యంలో. అయితే ఈ వాక్యంలో భగవంతులు కొన్ని గుణములు లేనివాడు అని చెప్పారు, కొన్ని గుణములు కలిగినటువంటి వాడు అని చెప్పారు. భగవంతుడికి లేనటువంటి లక్షణాలు ఏమిటండి? అంటే పాపము లేనివాడు, అంటే కర్మ సంబంధం లేనటువంటి వాడు అని అపహత పాప అనేటువంటి పదం మనకు తెలియజేస్తాం. అలాగే విజరహ విమృత్యు విశోక అని, పుట్టుక లేనివాడు లేదా ముసల్తనం లేనటువంటి వాడు అని, చావు లేనటువంటి వాడని, శోకం లేనటువంటి వాడని, కోరికలు లేనటువంటి వాడని, ఇలాగా భగవంతుడికి ఉండేటువంటి వైభవాన్ని చెబుతూ కొన్ని లక్షణములు భగవంతుడికి లేవు, కొన్ని గుణములు లేవు. ఏమిటి గుణములు లేవు పరమాత్మకి? ఏమి లక్షణాలు లేవు భగవంతుడికి అంటే మనకు అక్కడ చెప్పారు ఏమిటంటే కర్మానుగుణం, కర్మ సంబంధం భగవంతుడికి లేదు మనవలే. మన కర్మ సంబంధం ఉంది కదా, కర్మానుగుణంగానే మనం పుడుతున్నాం, కర్మానుగుణంగా మనం చేస్తున్నాం. కానీ భగవంతుడు కూడా అవతారాలు ఎత్తుతున్నాడు, అవతారాలను చాలిస్తున్నాడు. మరి భగవంతుడికి కూడా మళ్ళా కర్మ కారణమా? కాదే. సంభవామి ఆత్మమాయ. గీతలో కృష్ణ పరమాత్మ జ్ఞానయోగంలో తన అవతార రహస్యాన్ని గురించి చెప్తూ అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. పుట్టుక లేనివాడినై, నాశరహితుడినై నేను ఈ భూలోకంలో లేదా ఈ యొక్క సంసార మండలంలో సంభవామి అవతరిస్తున్నాను, ఆత్మమాయ నా సంకల్ప మాత్రం చేత అవతరిస్తున్నాను అని చెప్పాడు. కానీ అర్జున నువ్వు పుడుతున్నావు అంటే నీ కర్మ కారణం, నేను పుడుతున్నా అంటే నా సంకల్పం కారణం అని చెప్పాడు. వేదం కూడా చెప్పింది అజాయమాన బహుధా విజాయతే, అజాయమానో బహుధా విజాయతే అంటుంది కదా వేదం. జాయమాన అంటే పుట్టుక ఉన్నటువంటి వాడు జాయమానుడు అంటారు. అజాయమాన పుట్టుక లేనివాడు భగవంతుడు.
పుట్టుక లేనివాడుగా ఉంటాడు. బహుధా విజాయతే అనేక విధములుగా పుడుతున్నాడు అన్నారు. అదేమిటంటే పుట్టుక లేకపోవటాన్ని ముందు చెప్పి తర్వాత అనేక విధములకు పుడుతున్నాడంటే పుట్టకపోవడం, పుట్టుకో లేకపోవడం, అనేక విధంగా పుట్టడం, ఈ రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి పదాలు కదా. మరి ఒకే వాక్యంలో రెండు పదాలు ఉపయోగించారు. అక్కడ పుట్టుకు లేకపోవడం అంటే ఏమిటి, ఇక్కడ అనేక విధాలు పుట్టడం అంటే ఏమిటి? పుట్టుకు లేకపోవడం అంటే మనవలే కర్మానుగుణమైనటువంటి పుట్టుక లేనివాడు అని అర్థం. అంతేగాని పుట్టుకే లేనివాడని కాదు. అదేవిధంగా అనేక విధములుగా పుడుతున్నాడు అంటే మనవైనా కర్మానుగుణంగా పుట్టట్లేదు పరమాత్మ, ఆయన యొక్క సంకల్ప మాత్రం చేత పుడుతున్నాడు అని అర్థం. అదేవిధంగానే ఇక్కడ ఛాందోగ్య ఉపనిషత్తులో కూడా అపహత పాప అనేటువంటి వాక్యంలో సత్యకామ సత్య సంకల్ప అనేటువంటి ఆ రెండు వాక్యాలు ఆ రెండు పదములు తప్ప మిగతా పదముల్లో భగవంతుడు చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా లౌకికమైనటువంటి లక్షణములుగా, లౌకికమైనటువంటి గుణములుగా చెప్పబడుతూ ఇట్లాంటి లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి గుణములు భగవంతుడికి లేవు అని చెప్పారు. మరి గుణములు లేవు అంటే ప్రాకృతమైనటువంటి గుణములు లేవు, కర్మానుగుణంగా ప్రాకృతమైనటువంటి శరీరాన్ని దాల్చడమో మనకి వలె పుట్టడం అనేటువంటి పరమాత్మకు లేదు. ఇలా ప్రాకృతమైనటువంటి ముసలితనం లేదు పరమాత్మకి, ప్రాకృతమైనటువంటి చావు లేదు, ప్రాకృతమైనటువంటి శోకం భగవంతుడికి లేదు, అవికారాయ మార్పే లేనటువంటి వాడు భగవంతుడు అని చెప్పినట్టుగానే ఇక్కడ ఛాందోగ్య ఉపనిషత్తు కూడా మొదటి కొన్ని లక్షణాలు, ఇక్కడ 8 లక్షణాలు చెప్పారు. 8 లక్షణాలు చెప్పినప్పుడు మొట్టమొదటి అపాహత పాప్మ విజరహ విమృత్యు విశోక విజిగత్స అపిపాస, ఈ 6 కూడా భగవంతుడికి ఉండేటువంటి విషయాన్ని చెబుతూ ఈ యొక్క 6 లక్షణములు కూడా లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి లక్షణం, ఇలాంటి 6 ప్రాకృతమైనటువంటి లక్షణములు పరమాత్మకి లేవు అని చెప్పారు. చివరిగా ఏం చెప్పారు, సత్యకామ సత్య సంకల్ప అని చెప్పారు. అంటే పరమాత్మ సత్యకామత్వం కలిగినవాడు, సత్య సంకల్పత్వాన్ని కలిగినవాడు, అంటే నిజమైనటువంటి కామం పరమాత్మ దగ్గర ఉన్నది, దాన్ని నెరవేర్చుకునేటువంటి సత్య సంకల్పత్వం పరమాత్మ దగ్గర ఉన్నది. అంటే ఏమిటనమాట, సత్యకామత్వం సత్య సంకల్పం పరమాత్మకు ఉండేటువంటి కళ్యాణ గుణములు. దాని ముందు చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా దుర్గుణములు, లౌకికమైనటువంటి గుణములు, ప్రాకృతమైనటువంటి గుణములు. అట్లానే ప్రాకృతం లేనివాడు, అదేవిధంగా అపి సత్యకామ సత్యసంకల్పం అని చెప్పడం చేత కళ్యాణ గుణములు కలిగినవాడు అని చెప్పారు. దీంట్లో సత్యకామత్వం సత్య సంకల్పత్వం అనేటువంటిది పరమాత్మకు ఉండేటువంటి విశేషమైనటువంటి గుణములు. అయితే ఈ రెండింటినీ కూడా ఒక వాక్యంలో చెప్పడం చేత, అదేవిధంగా ఛాందోగ్య ఉపనిషత్తుతో పట్టుకు పక్కన పెడితే ఇక రెండవది ముండకోపనిషత్ వాక్యం, యత్ తద్రేస్యం అగ్రాహ్యం అచక్షుః శ్రోత్రం నిత్యం విభుం సర్వగతం పరిపశ్యంతి ధీరాః. ఇది ముండకోపనిషత్ వాక్యం. అయితే ఈ ఉపనిషత్తు వాక్యంలో కూడా మొట్టమొదట పరమాత్మకి లేనటువంటి కొన్ని లక్షణాలు అని ఏం చెప్పారు, యహ ఎవడైతే తత్సబ్దం చెప్పబడుతున్నాడో ఆయన తత్ ద్రేశ్యం అంటే దర్శించడానికి వీల్లేనటువంటి వాడు, అదృశ్యత్వం అంటే పరమాత్మ అనేటువంటి వాడు లౌకికమైనటువంటి ఇంద్రియ ఎత్తత్ అద్రేశ్యం, ఎవడైతే తత్సబ్దం చెప్పబడుతున్నాడో ఆయన అద్రేశ్యం, అద్రేశ్యం అంటే ఏమిటనమాట, దర్శించడానికి వీల్లేనటువంటి వాడు. దర్శించడానికి వీల్లేని వాడా? మన రోజు పరిమాణం దర్శించుకోవట్లేదా? రోజు ఆలయానికి వస్తున్నాం విగ్రహాన్ని సేవించుకుంటున్నావా లేదా? విగ్రహ రూపంలో ఉండేటువంటి పరమాత్మను సేవించుకుంటున్నావా లేదా? మరి అదేంటండి ఇక్కడ వేదం ఏమో ఎత్తత్ అద్రేశ్యం దర్శించడానికి వీల్లేనటువంటి వాడు అని చెప్పింది ఏంటండి? అగ్రాహ్యం గ్రహించడానికి వీల్లేనటువంటి వాడు అని చెప్పింది. మళ్ళీ అదే వాక్యంలోనే అలా ప్రారంభం చేసి ఎత్తత్ అద్రేశ్యం అగ్రాహ్యం అచక్షుః శ్రోత్రం చెప్పి తర్వాత చివరిని చెప్పి నిత్యం విభుం సర్వగతం పరిపశ్యంతి ధీరాః. ముందేమో అద్రేశ్యం అని చెప్పి చివరికి వచ్చేటప్పటికీ అదే పరమాత్మ నిత్యమైనటువంటి వాడు, కంటికి కనబడేటువంటి విభుస్వరూపం పరమాత్మ, సర్వగతం అంతా కూడా వ్యాపించి సర్వవ్యాపిత్వం కలిగినటువంటి వాడు అని చెప్పింది. ముందు చెప్పినటువంటి గుణాలన్నీ కూడా ఈ చివరి చెప్పినటువంటి గుణాలకి వ్యతిరేకం అన్నమాట. పరమాత్మ నిత్యము ఉండేటువంటి వాడు అని చివరిని చెప్పారు, కానీ అసలు పరమాత్మ దర్శించడానికే వీలైనటువంటి వాడు అసలు లేనే లేడండి అని చెప్పింది. లేనేంటంటే అసలు ఒకసారి ఉన్నాడు ఒకసారి లేడని కదా అర్థం వస్తుంది. అదేవిధంగానే అగ్రాహ్యం, అగ్రాహ్యం అంటే గ్రహించడానికి వీలైనటువంటి వాడు. ఇప్పుడు అణు ఉంది, అణు చాలా సూక్ష్మమైనటువంటి రూపం, సూక్ష్మమైనటువంటిది అణు,
అది దాన్ని గ్రహించడానికి చాలా ఇన్ని మామూలు నేత్రాలతోటి సూక్ష్మ అనురూపంలో ఉండేటువంటి వస్తువును గుర్తించడం కష్టం. జీవాత్మ అనేటువంటి అనుస్వరూపి, అందులో జీవాత్మ అనేటువంటి వాటిని మనం ఈ రెండు నేత్రాలతో మనం చూడలేం. జీవాత్మ దర్శనం అంటే ఆత్మదర్శనం కలగాలంటే దానికి పెద్ద యోగ సిద్ధి ఉండాలి. అయితే జీవాత్మే అనురూపంలో ఉన్న జీవాత్మను దర్శించలేకపోతే ఆ జీవాత్మలో ప్రవేశించినటువంటి పరమాణు స్వరూపంగా ఉండేటువంటి పరమాత్మను ఎలా దర్శించగలుగుతాం? అందువల్లే వేదం ఏం చెప్పిందంటే అగ్రాహ్యం, పరమాత్మ అనేటువంటి వాడు గ్రహించడానికి వీలు లేనటువంటి వాడు, చూడటానికి కానీ గ్రహించడ పట్టుకోవడానికి కానీ వీలు లేనటువంటి వాడు. ఎందువల్లంటే అణువుకన్నా చిన్న రూపం పరమాణు రూపం. అందువల్ల కేవలం అగ్రాహ్యం అనేటువంటి వాక్యాన్ని పట్టుకుని పరమాత్మ గ్రహించడానికే వీలు లేనటువంటి వాడు అంటే కుదరదు. అదేవిధంగా అద్రేశ్యం అనే వాక్యాన్ని పట్టుకుని అసలు ఆయన చూడటానికే వీలు లేదు అంటే కుదరదు. ఎందువలన అదే వాక్యం చివరలో మనకి ఉపనిషత్తు ఏం చెప్పిందండి అంటే పరమాత్మ అనేటువంటి వాడు నిత్యం అని చెప్పింది, నిత్యమైన వాడు అని చెప్పింది. విభు అణువు, విభు అణు అంటే కంటికి కనబడినటువంటి వస్తువు, విభు అంటే ఇందు కంటికి కనబడేటువంటి పెద్ద వస్తువు విభు అని అంటారు. విశ్వమంతా పరమాత్మ వ్యాప్తి చెంది ఉన్నాడు, విశ్వరూపం ఇది పరమాత్మకు ఉండేటువంటి పెద్ద రూపం అన్నమాట. అందువల్ల పరబ్రహ్మ అని అన్నారు పరమాత్మ. నారాయణ పరం బ్రహ్మ, నారాయణుడే పెద్ద పదార్థం, అంతకన్నా పెద్ద పదార్థం ఇంకొకటి లేదు అని అర్థం. అందువల్ల పరమాత్మ అనేటువంటి వాడు విభువు అని అదే వాక్యంలో చివరిని చెప్పారు. పరమాత్మ అనేటువంటి వాడు నిత్యమైనటువంటి వాడు అని అదే ముండకోపనిషత్ వాక్యంలో చెప్పారు. అదేవిధంగా పరమాత్మ అనేటువంటి వాడు అన్ని చోట్ల వ్యాపించి ఉండేటువంటి వాడు అని అదే వాక్యం మనకు చెప్పింది. సర్వగతం, సర్వగతం అంటే అన్నిట్లోనూ వ్యాపించి ఉంటాడు పరమాత్మ, సర్వవ్యాపి అని చెప్పి. అయితే ముందేమో దీన్ని వ్యతిరేకంగా చెప్పింది, ఆ తర్వాత ఏమో దానికి తగ్గట్టుగా ఏదో అన్నిట్లోనూ ఉన్నటువంటి వాడు, దర్శించడానికి వీలైనటువంటి వాడు, గ్రహించడానికి వీలైనటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు చెప్పింది ఏమిటండి అంటే ముందు చెప్పినటువంటివన్నీ కూడా సామాన్య వాక్యములు అన్నమాట, తర్వాత చెప్పినటువంటివన్నీ కూడా విశేషమైనటువంటి పదములు. ఈ విధంగా సామాన్య పదం విశేష పదం వచ్చినప్పుడు వారెన్నిటికీ కూడా విరుద్ధం లేకుండా మన అర్థాన్ని స్వీకరించాలి. ఎలా స్వీకరించాలండి అంటే ముందు చెప్పినటువంటి పరమాత్మ సంబంధించినటువంటి ప్రాకృతమైనటువంటి గుణములు, ప్రాకృతమైనటువంటి గుణములు పరమాత్మకి ఏవీ లేవు, ప్రాకృత లక్షణాలు ఏవీ లేవు. పరమాత్మ అనేటువంటి వాడు చాలా విశేషమైనటువంటి లక్షణములు కలిగి ఉన్నటువంటి వాడు. అందువల్ల ఈ రెండు వాక్యాలను బట్టి కూడా, ఈ రెండు ఉపనిషత్ వాక్యాలను బట్టి పరస్పర విరోధమే లేనప్పుడు, లేని విరోధాన్ని కల్పించుకుని తత్పరిగారంగా ఏదో అపయ అపచ్ఛేదాది న్యాయమని ఆ న్యాయమని ఇంకో ఏదో న్యాయం తీసుకొచ్చి అసలు పరమాత్మకి గుణమే లేదు, ఒక పలానా ఆ న్యాయం చెప్తోంది, ఈ న్యాయం చెప్తోంది, ఇదే స్తంభం ఉన్నది కుంభం లేదు, ఒకసారి వెళ్ళాం చూస్తే స్తంభం ఉంది కనబడింది మనకి, కొన్నిసార్లు పోయిన తర్వాత వెళ్ళాం ఆ స్తంభం తీసేశారు, అక్కడ కుంభం పెట్టారు, కుంభం పెడితే అప్పుడు ఇక్కడ స్తంభం లేదు కదా, లేదు, అందువల్ల నువ్వు ఇంతకుముందు చూసిన స్తంభం అది నీకు అంతా కూడా మిథ్యే, ఇప్పుడు కనబడుతుంది కుంభమే కాబట్టి ఇంతకుముందు చూసింది ఏమో స్తంభం, నీకు స్తంభంలా అప్పుడు చూసావు కానీ ఇప్పుడు వచ్చినట్టే కుంభం అయిపోయింది కాబట్టి అసలు ఇక్కడ స్తంభం అనేటువంటిది లేదు, కుంభమే ఉంది, ఇలాగా ఏవేవో న్యాయాలు తీసుకొచ్చి పెడితే ఎందుకండి అంత స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే, మీరు ఏదో న్యాయాన్ని దేనికో తీసుకొచ్చి చెప్తున్నారే. అద్రేశ్యం అనేటువంటి పదముల చేత బోధితమైనటువంటి ఈ ఉపనిషత్ వాక్యంలో పరమాత్మ అనేటువంటి వాడు అద్రేశ్యం అంటే కంటికి దర్శించడానికి వీలైనటువంటి వాడు, దృశ్యించడానికి వీలైనటువంటి వాడని చెప్పిన పదాల్లో బోధించబడినటువంటి అదృశ్యత్వాది గుణములు కలవాడు బ్రహ్మ అని బ్రహ్మసూత్రకారుడు వ్యాసుడే తేల్చి చెప్పాడు కదా. పరమాత్మ అనేటువంటి వాడు అదృశ్యుడు, కంటికి కనబడినటువంటి వాడు, అంతర్యామిస్వరూపం పరమాత్మకు ఉన్నది. పరమాత్మ ఉండే ఐదు రూపాల్లో పరవ్యూహ విభవ అంతర్యామి అని చెప్తున్నాం. అంతర్యామి కంటికి కనబడినటువంటి రూపం కదా పరమాత్మ, ఎందుకు కంటికి ఎలా ఉంటాడు, పరమాణు రూపంలో అనురూపంలో ఉండే జీవాత్మ లోపల ప్రవేశించి ఉంటున్నాడు కాబట్టి, పరమాణు రూపంలో ఉంటున్నాడు కాబట్టి అసలు అదువే కనబడపోతే పరమాణు ఎలా కనబడుతుంది. అందువల్ల పరమాత్మ అనేటువంటి వానికి అదృశ్యత్వం అనేటువంటి లక్షణం కూడా ఉన్నది, కంటికి కనబడేటువంటి లక్షణం ఉన్నది, కంటికి కనబడినటువంటి లక్షణం ఉంది. పరమాత్మ అనేటువంటి వాడు సందర్భానుగుణంగా అవతరిస్తూ ఉంటాడు, ఏ సందర్భంలో ఏది అవసరమో ఆ విధంగా అవతరిస్తాడు. చేపగా మా సముద్రాన్ని అవతరించాడు, తాబేలుగా అటు నీటిలోనూ ఇటు భూమి మీద సంచరించే వస్తువుగా సంచరించిన జీవిగా అవతరించాడు పరమాత్మ. మత్స్యావతారం, కూర్మావతారం, కూర్మావతారం తర్వాత వరాహ అవతారం. ఆలోచించాడు నీటిలోనూ భూమి మీద తిరిగితే మరి బురదలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు రక్షిస్తారు, అందులో నీటిలోనూ బురదలోనూ అదేవిధంగా భూమి మీద సంచరించేటువంటి వరాహ అవతారం ఎత్తాడు పరమాత్మ. ఆ తర్వాత హిరణ్యకశిపుడి యొక్క వరాలు తగ్గట్టుగా నృసింహావతారం ఎత్తాడు. ఆ తర్వాత మానవ అవతారం, వామన అవతారం.
అక్కడి నుంచి అలా వరుసగా పరశురామ అవతారం, రామావతారం, బలరామ అవతారం, కృష్ణావతారం, కలియుగ చివరిలో కలికి అవతారం ఎత్తుతాడు. ఈ విధంగా పరమాత్మ ఏ ఏ యుగములలో ఏ ఏ సందర్భాల్లో ఏ రూపం కావాలో ఆ రూపాంతగట్టుగా పరమాత్మ అవతరిస్తాడు. అన్ని రూపములు భగవంతుడివే. అదృశ్య రూపము భగవంతుడిదే, దృశ్య రూపం భగవంతుడిదే. అయితే మరి అదృశ్యాన్ని ఒకదాన్ని పెట్టుకుని వేదం చెప్పింది పరమాత్మ అనేటువంటి వాడు తద్రద్రేశ్యం అని చెప్పింది కాబట్టి ఆ పరమాత్మ అనేటువంటి వాడు అసలు దృశ్యాన్ని అంటే కంటి కనబడేటువంటి వాడిగా ఉండడు అని చెప్పేసేస్తే ఎలా కుదురుతుందండి? అలా చెప్పడానికి వీల్లేదు. మరి పరమాత్మ అనేటువంటి వాడు చాలా గొప్ప కళ్యాణ గుణములు కలిగిన వాడు. మరి గుణములు లేని గుణములు లేని నిర్గుణుడు, నిర్గుణుడు వేదం అంటుంది కదా, అంటే నిర్గుణుడు అంటే అర్థమేంటి? గుణములు లేనివాడని కాదయ్యా, కళ్యాణ గుణం లేనివాడు కాదు. అర్థం లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి గుణములు భగవంతుడికి లేదు అని మనం అర్థం చేసుకోవాలి అని చాలా చక్కగా ఇక్కడ భట్రవారు నాలుగు న్యాయాలను చెప్పి ఆ న్యాయముల ప్రకారముగా సామాన్య విధి, విశేష విధి అని వచ్చినప్పుడు విశేష విధికి ప్రాధాన్యం ఇస్తాం, సామాన్య విధిని కాస్త పక్కన పెడతాం. అంత మాత్రాన సామాన్య విధికి గౌరవం లేదని కాదు. మన లౌకికంగా ఆలయాలు చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద ఉత్సవాలు వచ్చినప్పుడు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, ఇప్పుడు తిరుమలలో ఉంది, తిరుమల నిత్యం జరిగేటువంటి ఉత్సవాలు కొన్ని ఉంటాయి. ఆ విధంగా జరిగేటప్పుడు బుధవారం అనగానే తిరుమలలో సహస్ర కలశాభిషేకం అనేటువంటి జరుగుతుంది. ప్రతి బుధవారం బుధవారం తిరుమల వెంకటేశ్వర స్వామి భోగ శ్రీనివాసునికి చక్కగా సహస్ర కలశాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇదే బ్రహ్మోత్సవాలు జరుగుతుందా? బ్రహ్మోత్సవాలు వచ్చేప్పటికీ అది నిత్యం జరిగేటువంటి ఉత్సవం కాబట్టి నిత్యం జరిగేటువంటి ఉత్సవాలు ప్రాధాన్యం ఇవ్వకుండా బ్రహ్మోత్సవాలకి ప్రాధాన్యం ఇస్తారు. అప్పుడు బ్రహ్మోత్సవాలు ఉత్సవమూర్తి వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. ఉత్సవమూర్తికే మధ్యాహ్నం పూట తిరుమంజనం చేస్తున్న అప్పుడు తిరుమంజనం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. నిత్యం జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా అప్పుడు ఆప్ చేస్తారు, విశేష ఉత్సవాలకు ప్రాధాన్యం ఇస్తారు. అందులో నిత్యం జరిగేటువంటి ఉత్సవాలు ఉత్తి రోజుల్లో నిత్యం చేస్తారు. విశేష ఉత్సవాలు వచ్చినప్పుడు ఆ సామాన్య ఉత్సవాలన్నింటినీ కూడా సంకోచింపజేసి అంటే దాన్ని తగ్గించి పక్కన పెట్టి విశేష ఉత్సవాలు ప్రాధాన్యం ఇస్తారు. అంత మాత్రాన సామాన్య ఉత్సవాలు విలువ లేదని కాదు కదా. అదేవిధంగానే పరమాత్మ సంబంధించిన లక్షణాల గురించి చెప్పేటప్పుడు పరమాత్మ అనేటువంటి వాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అవతరిస్తూ ఉంటాడు. ఏదో లౌకికంగా మాత్రం జన్మ ఎత్తినంత మాత్రాన ఆయన మనుషుడు అని అనుకోవడానికి లేదు. గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు అర్జునుడితోటి, ఒరే అర్జున అవజానంతి మామూఢాహ మానుషీం తనుమాశ్రితం పరంభావం అజానంత అని అంటాడు పరమాత్మ. ఏమంటాడు అర్జున? అవజానంతి మాం మూఢాహ, మూడు జనులు మాం నన్ను అవజానంతి తెలుసుకోలేకుండా ఉన్నారు. మానుషీం తను ఆశ్రితం, మానుషీం తను అంటే మానుష్య రూపంతో ఉండేటువంటి శరీరాన్ని నేను ఆశ్రయించినంత మాత్రం చేత రాముడిగా మానవ రూపాన్ని ధరించాడు, కృష్ణుడిగా మానవ రూపాన్ని ధరించాడు, వామనుడిగా మానవ రూపాన్ని ధరించాడు. మానవ రూపాన్ని ధరించగానే ఏమనుకున్నారు అందరూ కూడా? ఈయన మనిషే అనుకున్నారు. అదే చెప్తున్నారు పరంభావం అజానంత, మనిషి యొక్క శరీరాన్ని మానుషీం తను ఆశ్రితం, మనిషి శరీరాన్ని స్వీకరించడం చేత వాటిని మనుషులు అనుకుంటున్నాడు చెప్తా తప్ప పరంభావం అజానంత, నేను పరాత్మరునే, పరత్వం కలిగినటువంటి ఆయనే, సౌలభ్యాన్ని ప్రకాశింపజేయడం కొరకు అత్యంత సులభంగా మనుషు శరీరాన్ని స్వీకరించాను వాడు అనుకోవట్లేదు రా నాయన. అందులో నేను మనిషి కన్నా అతీతమైనటువంటి వాడిని తెలియజేయాలంటే నీ అతి మాస చేష్టితం కొన్ని చేయడం చేత వాడు అప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు కృష్ణుడు కూడా విశ్వరూపాన్ని చూపించిన తర్వాత అర్జున్ అనుకున్నాడు, అమ్మో ఈయన భగవంతుడు, భగవంతుడితోనే మనం ఎన్నాళ్ళు స్నేహం చేశాం, భగవంతుడా మన బంధువు, ఈ కృష్ణుడితోడో చిన్న వయసులో మనం ఆడుకున్నాం, ఒరే కృష్ణ, రారా కృష్ణ, పోరా కృష్ణ, కూర్చోరా కృష్ణ అని ఏకవచన ప్రయోగం ఈ భగవంతుడి విషయంలోనే మనం చేసాం అని లెంపలేసుకున్నాడు కృష్ణుని చూసి అర్జునుడు. విశ్వరూపాన్ని దర్శింపజేసిన తర్వాత క్షమాపణ వేడుకున్నాడు, నాయన ఇంతవరకు నువ్వు ఎవడో తెలియక నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, ఏకవచన ప్రయోగం చేశాను, నన్ను క్షమించవలసింది అని ప్రార్థన చేశాడు. కారణం ఏమిటి? మనిషి శరీరాన్ని స్వీకరించడం చేత. అందువల్ల భగవంతుడే చెప్పినట్టుగా, కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టుగా మనిషి శరీరాన్ని స్వీకరించినంత మాత్రాన ఆయన మనిషి కాదు. అదేవిధంగా జంతు శరీరాన్ని స్వీకరించినంత మాత్రాన ఆయన జంతువు కాదు. లేదా మగ శరీరాన్ని స్వీకరించినంత మాత్రాన ఆయన మగవాడు కాదు. ఆడ శరీరాన్ని స్వీకరించినంత మాత్రాన ఆడవాడు కాదు. అందువల్ల ఆడవారు చెప్పారు, ఆనల్లన్ పెన్నల్లన్ అల్లా అలియుమల్లన్, ఆయన మగవాడు కాదు, ఆడవాడు కాదు, అదేవిధంగానే నపుంసకుడు కాదు. అన్నిటికన్నా విలక్షణమైనటువంటి అంటే ప్రాకృతమైనటువంటి రూపం కాదు పరమాత్మది, ఒక విలక్షణమైనటువంటి రూపం పరమాత్మది. మన మనస్సుకి వాక్కి కూడా అందనటువంటి వైభవం కలిగినటువంటి వాడు సాక్షాత్తు పరమాత్మ అని చక్కగా ఈ ఉపనిషత్ వాక్యాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందులో ఒకే వాక్యంలోనే అనేక ఉపనిషత్ వాక్యములు
పరమాత్మకి లౌకికమైనటువంటి గుణములు లేవని, పరమాత్మ అప్రాకృతమైనటువంటి గుణములు కలిగిన వాడని ఇంత వివరంగా ఉపనిషత్తులను కూడా తెలియజేస్తూ ఉంటే, ఏదో గుణములు లేదు గుణములు లేదని చెప్తున్నాయని చెప్పి ఆ గుణములు లేదనే వాక్యాన్ని పట్టుకుని మీరు భగవంతుడు గుణమే లేదంటే ఎలాగయ్యా, గుణములు లేకపోవడం అంటే అర్థం ఏమిటండి అంటే లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి గుణములు లేవు అని అర్థము అని చెప్పారు. అంతేకాకుండా పరమాత్మ గురించి చెప్పేటప్పుడు ఒక్కో సందర్భంలో ఉంటాడు, ఈ సందర్భంలో ఉంటాడు, ఆ సందర్భంలో ఉండడు, ఒకవేళ ఉన్నటువంటి వాడు లేనటువంటి వాడు ఉన్నవాడి కింద మీకు మిథ్యగా కనిపిస్తున్నాడు, ఏదో భావన భ్రమ కలుగుతోంది మీకు అని చెప్పారు. అయితే దాన్ని కూడా ఖండిస్తూ చాలా చక్కగా భట్టర్వారు ఇక్కడ మనకి వ్యాఖ్యానంలో తెలియజేస్తూ ఉన్నారు. ఆధారాత్ అలోపహ అని ఒక సూత్రాన్ని మనకి పెద్దలు రచించారు. బ్రహ్మంలో విశేష గుణములని అవాస్తవములు అని చెప్పడానికి వీల్లేదు. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే పరమాత్మ గుణము లేనివాడు అంటున్నారు ఏంటండి, మరి వేదాన్ని కూడా పరమాత్మ యొక్క సత్యకామత్వం సత్సంకల్పత్వం సౌశీల్యం సౌలభ్యం ఇవన్నీ చెప్పారు కదా అంటే దానికి ఏం చెప్పారు శంకరమతస్థులు, అవన్నీ కూడా ఉత్తినే మనకి భగవంతుడి గురించి తెలియజేయడం కొరకు ఏదో కూర పలాంక ఉన్నాను ఉన్నాయని మనకి అర్థం చేయడం లేవు అంటే ఏమి లేవు అని చెప్పి అడగ చెప్పాలి కదా, అందువల్ల లేనటువంటి ఏవో చెప్పాలి కాబట్టి ఆ లేనటువంటి గుణాలన్నీ కూడా ముందు చెప్పి ఆ గుణాలన్నీ కూడా లేవని చెప్పారండి అని అంటే దానికి చెప్పారు ఏమండి, అసలు పరమాత్మ గుణములే లేనప్పుడు విశేషించి ఆయనకు ఉండేటువంటి అపూర్వమైనటువంటి గుణాలన్నీ కూడా వేదం ఓ బ్రహ్మాండంగా చెప్పి తర్వాత మొట్టమొదట ఆ తర్వాత చివరిన అబ్బాయి ఈ గుణాలన్నీ కూడా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా, అదేం లేదు ఈ గుణములన్నీ కూడా మిథ్యే సుమా అని త్రోసే వేస్తుందా, ఎక్కడైనా లోకంలో ఏదైనా ఒకటి లేదు అని చెప్పాలంటే డైరెక్ట్గా లేదని చెప్పేస్తాం. ఎవడో మనకి అప్పు కావాలని వచ్చాడు, అప్పు కావాలని వస్తే అప్పు కావాలా నీకు, నా దగ్గర బోలని కోట్లు ఉన్నాయి లెక్క పెట్టడానికి వీలైనటువంటి కోట్ల ఆస్తి నా దగ్గర ఉంది అని వాడికి ఓ గంట సేపు ఉపన్యాసం చెప్పి చివరికి ఇప్పటిదాకా నేను చెప్పానే కోట్ల ఆస్తుందని నేను టాటా బిల్లా కన్నా గొప్పవాడినని అదని ఇదని ఎంతోమంది సహాయం చేసి చెప్పానే ఇది చెప్పిందంతా అబద్ధం అదంతా మిథ్య ఇప్పుడు చెప్తున్నాను నాకు అవేం లేదు అని చెప్పడం ఎందుకండి, లేదు అని చెప్పినప్పుడు డైరెక్ట్గా లేదని చెప్పేచ్చు కదా, ఏదో ఉన్నట్టుగా వాడికి భావన కల్పించి వాళ్ళలో నమ్మకాన్ని కలిగించి అబ్బో వీడికి ఇంత ఆస్తుందా మనసు ఆ కష్టాన్ని తీర్చేస్తాడని వాళ్ళలో ఒక రకమైనటువంటి ఆలోచన కలిగించి చివరికి ఒక్కసారిగా అది వాడిని ఎత్తిమీద నీళ్ళు పోసి అసలు ఇదేమి లేవంటని చెప్పడం ఎందుకు. అదేవిధంగానే వేదం కూడా ఇది గుణాలు వివరించిందంటే వాళ్ళు ఏమంటున్నా గుణాలు ఉత్తిరే అర్థం చెప్పడం గురించి చెప్పిందని చెప్పిందండి, చివరికి ఆ గుణాలు ఏమి లేవండి అవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పడం గురించి వేదం ఎందుకు చెప్తుంది. అలాగా తానే కావాలని విశేషించి చెప్పినటువంటి అపూర్వమైనటువంటి గుణాలన్నింటినీ కూడా తిరిగి ఆ వేదమే మిథ్య అని త్రోసివేస్తుంది అని చెప్తే మీరు అన్నట్టుగా అప్పుడు వేదాన్ని ఏమంటారంటే ఉన్మత్త ప్రలాపం చేస్తోంది అంటారు. పిచ్చివాళ్ళుగా ఉండేటువంటి వారు అలా మాట్లాడతాడు, ఓ నిమిషం ఇది మాట్లాడుతూ ఒక నిమిషం దాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే ముందేమో బ్రహ్మాండంగా మాట్లాడేటండి అదండి ఇదండి కోట్లు కోట్లు ఆస్తుంది అన్నట్టు దగ్గర చివరికి వస్తున్నారు ఇదంతా అబద్ధం అన్నాడండి పిచ్చా వేర్రా నీకు అని అంటూ ఉంటారు. అలా ఇష్టం వచ్చినట్టు నిమిషానికి ఒకసారి మా ఒక విధంగా మాట్లాడుతామని పిచ్చివాళ్ళు అంటారు. అలా వేదం కూడా అపూర్వమైన గుణాలన్నీ కూడా చెప్పి అవన్నీ కూడా మిథ్యాన్ని ఎందుకు చెప్తున్నా, అలా చెప్తే వేదం కూడా ఏదో పిచ్చి మాలపులు మాట్లాడుతుందని అంటాం కదా. అందువల్ల సూత్రకారుడు ఏం చెప్పారంటే అలా వేదం ఎప్పుడు కూడా మిథ్యగా ఉండేటువంటి విషయాన్ని ఏది చెప్పదు, యథార్థమైనటువంటి విషయాన్ని వేదం అనేటువంటి చెప్తుంది. అందువల్ల నిర్గుణ వాక్యాలకి విశేషమైనటువంటి గుణములు కూడా లేవని తాత్పర్యం కాదయ్యా, నిర్గుణ వాక్యాలకి అర్థం ఏమిటంటే పరమాత్మ లౌకికమైనటువంటి గుణములు లేనివాడు, దుర్గుణములు లేనివాడు, హేయ గుణములు లేనివాడు అని చాలా చక్కగా వివరించారు భట్టవారు. పూజ్యుడైనటువంటి పరాస మహర్షి కూడా విష్ణు పురాణంలో సత్వాదయ న సంతీసే అనేటువంటి శ్లోకంలో ప్రకృతి సంబంధించినటువంటి సత్వాది గుణములు భగవంతుడిలో లేవు అని నిర్గుణ పదానికి అర్థమని చెప్పి పరాశర మహర్షి విష్ణు పురాణంలో కూడా వివరించారు కదా. అలా వివరించి సమస్త కళ్యాణ గుణాత్మకోసౌ అని ఇంకో శ్లోకంలో అనేకమైనటువంటి కళ్యాణ గుణములకి నిలము ఎవరో అని పరమాత్మకు ఉండేటువంటి అనేక రకమైన మంగళ గుణాలని కలవాడు భగవంతుడు అని కీర్తించి సగుణ నిర్గుణ వాక్యాలని ఈ రెండింటికి కూడా ఎటువంటి విరోధం లేనటువంటి సమన్వయాన్ని సాక్షాత్తు పరాశర మహర్షి కూడా చేశారు కదా. అటువంటిప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదో నిర్గుణ స్థితి వాక్యాలు తీసుకుని అదే ప్రమాణమని సగుణ వాక్యములేమో అన్నీ కూడా మిథ్యాస్వరూపములని నిర్గుణ స్థుతి వాక్యాలేమో సగుణి స్థుతి వాక్యాలని బాధిస్తాయని ఇవి డామినేషన్ చేస్తాయని అందువల్ల సగుణ వాక్యములన్నీ కూడా భ్రమ అని చెప్పడానికి వీల్లేదు. నిర్గుణ వాక్యములు సత్యమే, సద్గుణ వాక్యములు సత్యమే. నిర్గుణ వాక్యము సత్యం ఎలాగా అంటే పరమాత్మ లౌకికమైనటువంటి ప్రాకృతిక గుణములు లేనివాడు కాబట్టి పరమాత్మ నిర్గుణుడు అని చెప్పారు. అంటే లౌకికమైన గుణము లేనివాడు అని చెప్పింది అక్కడ నిర్గుణ శబ్దానికి అర్థం అది. సద్గుణపూర్ణుడు అని చెప్పడం చేత అనేకమైనటువంటి కళ్యాణ గుణములు కలిగిన వాడు పరమాత్మ
అని చెప్పింది. నవల శృతివాక్యములు అన్నీ కూడా కరెక్టే, అయితే అది ఏ సందర్భంలో చెప్పింది అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి అని చాలా చక్కగా నిర్గుణ సద్గుణ శృతి వాక్యాలంటే కూడా సమన్వయం చేసి పెద్దల యొక్క శ్రీసూక్తుల్ని ప్రధానంగా చేసుకుని చాలా చక్కగా వివరించి అద్వైత సిద్ధాంతాన్ని గొప్పగా ఖండించారు పరాశర భట్టారకుల వారు ఈ యొక్క వ్యాఖ్యానంలో. మరిన్ని విషయాల్ని రేపటి రోజు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.